ప్లాన్ ఒకరిది, యాక్షన్ ఇంకొకరిది. రాజుగారు ఆదేశించారు, అంతే. వెనక ముందు ఆలోచించకుండా రాజుగారి ఆదేశాల్ని బటులు అమలు చేశారు. సీన్ కట్ చేస్తే పాపం పండింది. ఐపీఎస్ అధికారులు అనే విషయాన్ని మరిచి జగన్ ప్రభుత్వంలో అడ్డగోలు పనులు చేసిన అధికారుల పాపం పండింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా చెలరేగిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. ముంబై నటి కాదాంబరి జత్వాని వ్యవహారంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాత, విజయవాడ మాజీ డీసీపీ విశాల్ గున్నిని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జత్వాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విజయవాడ పోలీసులు ఇచ్చిన నివేదికను డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి నివేదించారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేస్తూ జీవో 1590, 1591, 1592 విడుదల చేసింది. మాజీ సీఎం జగన్ స్నేహితుడు సజ్జన్ జిందాల్ను కాదాంబరి పెట్టిన కేసు నుంచి కాపాడేందుకు ఆమెని అక్రమ కేసులో ఇరికించి నరకం చూపించారు. వైసీపీ పెద్దల ఆదేశాల మేరకు ఐపీఎస్లు పిఎస్ఆర్ కాంతి రాణా, విశాల్ గున్ని నిబంధనల్ని విరుద్ధంగా వ్యవహరించారు. ఆమెని, కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి టార్చర్ పెట్టారు. ఈ ముగ్గురు ఐపీఎస్లపై గతంలో కూడా తీవ్ర ఆరోపణలున్నాయి. రాష్ట్రానికి డీజీపీ కావాలనే ధ్యేయంతో ప్రతిపక్ష పార్టీల నేతల్ని హింసించడం, ప్రశ్నించే గొంతుకల్ని నొక్కేయడం, తప్పుడు కేసులతో వేధించడం లాంటి అడ్డగోలు పనులు చేసినట్లుగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులపై విమర్శలున్నాయి. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి దొంగ ఓట్లు వేయించడం నుంచి బెజవాడలో అడ్డమైన పనులు చేయడం వరకు కాంతి రాణాపై ఆరోపణలున్నాయి. పోస్టింగ్ కోసం రాజధాని రైతుల్ని హింసించడం మొదలు దళితులపై అట్రాసిటీ కేసు పెట్టిన ఘనత నాడు గుంటూరు ఎస్పీగా విశాల్ గున్ని సొంతం. ఏడాది జనవరి చివరి వారంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిఎస్ఆర్ ఆంజనేయులకు పిలుపొచ్చింది. ముంబైలో ఉన్న సినీ నటి కాదాంబరి జత్వానిని ఏదో ఒక కేసులో ఇరికించి ఏపీకి లాక్కొచ్చి ఒక సెటిల్మెంట్ చేయాలని వైసీపీ పెద్దల నుంచి ఆదేశాలొచ్చాయి. అంతే, ఆమెకి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో ఉన్న పాత పరిచయాన్ని తెరపైకి తెచ్చారు. ఆయన భూమి కాజేసేందుకు కాదాంబరి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని కేసు పెట్టేందుకు ప్లాన్ వేశారు. జనవరి 31న విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్నిని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించి కాదాంబరి జత్వానిని అరెస్ట్ చేయాలని చెప్పారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు వెంటనే డీసీపీ విశాల్ గున్ని, టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ రమణమూర్తి, ఇబ్రహీంపట్నం సీఐ ఎస్ఐతో టీం సిద్ధం చేశారు. ఫిబ్రవరి 1న నలుగురికి విజయవాడ సిపి కార్యాలయం నుంచి ముంబైకి విమాన టికెట్లు బుక్ అయ్యాయి. అదే రోజు ఉదయం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జత్వానిపై విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అంటే డీసీపీ బృందం విమానాశ్రయానికి బయలుదేరినప్పటికీ ఎఫ్ఐఆర్ ఇంకా నమోదు కాలేదు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంతటి స్కెచ్ వేస్తే అందుకు సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని సహకరించారు. వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడు జగన్ కి వ్యాపార మెలకువలు నేర్పించామని తనని అడిగారంటూ కడప స్టీల్ ప్లాంట్ భూమి పూజ సందర్భంగా వ్యాఖ్యానించిన పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ కోసమే ఒక మహిళను జగన్ వేధింపులకి గురి చేశారు. లైంగికంగా తన్ని వాడుకుని మోసం చేశారంటూ జిందాల్ పై జత్వాని ముంబైలో పెట్టిన కేసు వెనక్కి తీసుకోవడానికి ఎలాగైనా ఒప్పించే ప్రయత్నంలో భాగంగా ముగ్గురు ఐపీఎస్లు కుట్ర పని అమలు చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో ఆమెకి గతంలో ఉన్న పరిచయం ఆధారంగా ఒక నకిలీ డాక్యుమెంట్ సృష్టించారు. కృష్ణా జిల్లాలో తనకున్న 5 ఎకరాల పొలాన్ని నకిలీ అగ్రిమెంట్తో అమ్మేందుకు జత్వాని ప్రయత్నిస్తున్నారని కొండపల్లి కిల్లాకు చెందిన నాగేశ్వరరావు, భరత్ అనే వ్యక్తుల నుంచి 5 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారని ఫిబ్రవరి 2న విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పిఎస్లో ఫిర్యాదు చేశారు. తాజాగా పోలీసుల విచారణలో కాదాంబరి ఎవరో తమకి తెలియదంటూ కొండపల్లి కిల్లాకు చెందిన నాగేశ్వరరావు, భరత్ వెల్లడించారు. విద్యాసాగర్ తెలుసు కానీ ముంబై నటి గురించి తెలియదని, ఆమెకి 5 లక్షలిచ్చి అగ్రిమెంట్ చేసుకోలేదని స్పష్టం చేశారు. జత్వాని ఇచ్చిన తాజా ఫిర్యాదులో తాను 2020లో కొనుగోలు చేసిన ఇంటి అడ్రస్ని 2018లో చేసుకున్న అగ్రిమెంట్లో పెట్టారని, దీన్ని ఇటీవలే సృష్టించిందేనని అనుమానం వ్యక్తం చేశారు. ఆ అగ్రిమెంట్ ఇక్కడే ఒంగోలు వ్యక్తి సృష్టించారని పోలీసులు అనుమానిస్తున్నారు.
జద్వాని కేసులో కర్త కర్మక్రియగా వ్యవహరించిన ఐపీఎస్లు, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా తాత, విశాల్ గున్ని ఎక్కడెక్కడ పరిధి దాటి వ్యవహరించారో డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కేసు నమోదు చేసి ముంబై నటిని వేధించిన స్థానిక సీఐ, డీఎస్పీని ఇప్పటికే సస్పెండ్ చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ విచారణతో సాక్షులు, బాధితురాలు చెప్పిన అంశాల్ని పరిశీలిస్తే ఐపీఎస్లు, పోలీసులు తప్పు చేసినట్లుగా తేలిందని 16 పేజీల నివేదికలో పేర్కొన్నారు. హడావిడిగా ముంబైకి వెళ్లేందుకు నలుగురికి విమాన టికెట్లు బుక్ చేయాలంటూ తన సిపిని ఆదేశించిన కాంతిరాణా విమానంలో వెళ్లే పోలీసులకు పాస్పోర్ట్ ఇవ్వలేదన్నారు. ఒక మహిళని అరెస్టు చేయాలంటే ఖచ్చితంగా మహిళా పోలీసు ఉండాలన్న నిబంధన కూడా పాటించకుండా పోలీస్ కమిషనర్ బాధ్యతారహితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. జత్వానీపై ఎఫ్ఐఆర్ నమోదైన గంటలోనే విశాల్ గుని ఎటువంటి సమాచారం లేకుండా ముంబైకి విమానం ఎక్కి వెళ్లారని, పై అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఒక పోలీస్ అధికారి రాష్ట్రం దాటి వెళ్లే ముందు తగిన పాస్పోర్టు పోలీస్ శాఖ నుంచి తీసుకోవాల్సి ఉంటుందన్న కనీస నిబంధనలు కూడా పాటించలేదన్నారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన ప్రయాణ ఖర్చులు కూడా క్లెయిమ్ చేసుకోలేదని, ఈ వ్యవహారంలో గున్ని చర్యలు దుష్ప్రవర్తన కిందకి వస్తాయన్నారు. రైట్, మొత్తంగా నటి కాదాంబరి జత్వాని కేసులో రోజుకో ట్విస్ట్ నెలకొంటోంది. ఇప్పుడు దీనికి సంబంధించి 3 ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేసే స్థాయికి వెళ్ళింది ఈ కేసు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. రావు, చెప్పండి, ప్రధానంగా మొట్టమొదటిసారిగా 3 ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటుపడే అంత సివియర్గా ఈ కేసు మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ కేసులో పలుకు కీలక అంశాలు తెరపైకి రావడంతో తొలుత ఏదైతే కీలకంగా వ్యవహరించినటువంటి 5 గురిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇద్దరినేమో డీజీపీ సస్పెండ్ చేస్తే, మరి 3 గురినేమో ఏకంగా చంద్రబాబు నాయుడు నివేదికను పరిశీలించిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ 3 ఐపీఎస్లపై చర్యలు తీసుకున్నారు. మరి ఈ చర్యలకు సంబంధించిన అంశాలు దారితీసినవి ఏంటి అని చూస్తే కనుక కీలకంగా ఏదైతే సంబంధం లేనటువంటి ఈ వ్యక్తులు అనవసరంగా ఇన్వాల్వ్ అవడమే కాకుండా ఒక మహిళను అక్రమంగా నిర్బంధించి ఏదైతే దాదాపుగా 20 మంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి వీరిలో ఒక ఎస్ఐ కూడా, ఒక మహిళ ఎస్ఐ కూడా, సబ్ ఇన్స్పెక్టర్ కూడా దీనిలో కీలకంగా పాత్ర పోషించారు అనేటటువంటిది ఇప్పుడు తెరపైకి వస్తుంది. మరి ఆ మహిళకు సంబంధించినటువంటి అంశాలు అయితే కనుక మనం నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఆ మహిళ ఏకంగా జత్వానీని కస్టడీలోకి తీసుకొని ఒక దాదాపుగా ఇంట్రాగేట్ చేస్తున్నటువంటి సమయంలో పొట్టలో కూడా బలంగా బూట్ కాల్తో తన్నింది అనేటటువంటి
వార్త కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మరి దీనికి సంబంధించి ఆమె ఆ క్షణమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖ కూడా రాయడం జరిగింది. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వెంటనే ఒక ఏపీ గవర్నమెంట్కు లేఖ పంపించింది కూడా. దీని ఏదైతే తక్షణమే ఈ సంఘటనపై విచారణ జరపాలి, ఒక మహిళను కస్టడీలోకి తీసుకొని కాలుతో కుట్టాల్సినంత అగత్యం ఏమేర్పడింది అనేటటువంటిది దీనిపై విచారణ జరిపి నివేదిక పంపించాలని చెప్పి రాష్ట్రపతి ఏకంగా కోరినా కూడా ఆ లేఖను కూడా తొక్కి పట్టినటువంటి పరిస్థితి గత ఏపీ ప్రభుత్వంలో ఉంది. మరి ఈ అంశాలన్నీ కూడా విశాల్ గున్ని ఏదైతే ఇటువైపు కాంతిరాణ టాటా, పిఎస్ రాంజేయులు వీరు అందరూ కూడా కూడబలుక్కొని ఈ వ్యవహారాన్నంతా తొక్కిపట్టారు అనేటటువంటిది ఉంది. అది దీనికి సంబంధించి చాలా విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మరి వీటన్నిటికీ ఇప్పటికే ఒక నిర్ధారణకైతే వచ్చారు. మరి ఈ దీనిలో ఇంకా వెలుగులోకి రావాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మరి ప్రస్తుతం జత్వాని మొన్న అవి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి వచ్చారు. మరి ఇంకా విచారణకి ఇంకా మరికొంత ముందుకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇంకా 2-3 సార్లు అంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు జత్వాని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంది. కమిషనర్ రాజశేఖర్ బాబుతో ఇంకా విచారణ కొనసాగించాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఏది ఏమైనా కూడా జత్వానికి సంబంధించినటువంటి కేసు అయితే కనుక కీలక మలుపులు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇంతవరకు కూడా రాజకీయ నాయకులు ఎవరు కూడా దీనిలో ప్రమేయం లేదనేటటువంటిది ఇప్పటివరకు తెలుస్తున్నారు. కానీ ఇక ఇక్కడ నుంచి ఏదైతే ఇప్పటివరకు పోలీస్ అధికారులు వీళ్ళ పాత్ర ఏమాత్రం ఉందో అంతవరకు తేల్చారు. మరి ఇక నుంచి రాజకీయ నాయకుల పాత్ర కూడా మరి 1-2 రోజుల్లో వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ టీవీ రావు.